అతడు మాధవరావు పేర నానా చంద్రగురు వద్ద నుండి సిఫారసు పత్రాన్ని తెచ్చుకున్నాడు ఒక గుడారంను అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకొని వస్తామని అనుకోవడం అసంభవమని అందరికీ తెలుసు ఆంగ్లేయుడు మూడుసార్లు సార్లు మసీదు మెట్లెక్కాలనే ప్రయత్నం చేశాడు కానీ విరదమైంది దాంతో పాపమత అతడు నిరుత్సాహపడ్డాడు మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మసీదులోని కోరిక కానీ బాబా అతనిని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి రానివ్వలేదు అతడు కిందనే సభామండపంలో కూర్చుని అక్క అక్కడి నుండే తమ దర్శనం చేసుకోవాలి కానీ పైకి రాకూడదనే ఆంక్ష అతడు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకు ఇంత తొందర రేపు విడదుగానిలే అన్న అని అన్నారు బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా ప్రత్యేత్త పడ్డారు కనుక వెళ్ళవద్దని జనులు అతన్ని అనేక విధాలనచ్చి చెప్పారు అయినా అతను పట్టించుకోలేదు జరగవలసిన దాని ముందు ఏదీ సగదు అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు మొదట బండి బాగా నడిచింది తర్వాత గుర్రాలు దారితప్పాయి సావుల్ విహిరు మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది గృహస్థుడు వెనుక కూర్చొని ఉన్నాడు అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టుతప్పింది వెనుక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెళ్ళకిలా పడ్డాడు గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు ఆ గృహస్థు కొంత కొంత దూరం ట్రాక్కుంటూ వెళ్ళాడు అతనిని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది ఒకవైపు షిరిడి మరొక ముంబై